నమస్తే, వెల్కమ్ టు నిధి టీవీ. 2019 ఎన్నికలు టీడీపీ పరిస్థితిపై తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికల సమయంలో అనుభవం ఉందని చంద్రబాబును గెలిపించారని, కానీ ఆయన మాత్రం పార్టీని పెద్దగా పట్టించుకోలేదన్నారు. జనాల ఆలోచన మారింది, జగన్కు ఒక్క అవకాశం ఇవ్వాలనుకున్నారని వ్యాఖ్యానించారు. ఎంత వ్యతిరేకత ఉన్నా జమ్మల మడుగులో రామసుబ్బారెడ్డి 67,000 తేడాతో ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఇప్పుడు జగన్ కూడా పథకాల పేరుతో ప్రజలకు చాలా ఇస్తున్నారని వ్యాఖ్యానించారు జేసీ. అలా అని జనాలు సంతోషంగా ఉన్నారా అంటే లేదనే చెప్పాలన్నారు. జనాలకు డబ్బులు కావాలి, మిగిలినవి పట్టించుకోరన్నారు. చంద్రబాబు ఇప్పటికైనా కొంచెం మారాలని, ప్రతి జిల్లాపై ఫోకస్ పెట్టాలని సలహా ఇచ్చారు. అధికారం వస్తే గంట సమయం ఇవ్వడం కాదు, నేతలు రోజుకో గంట నియోజకవర్గంలో తిరిగితే చాలన్నారు. తనను తాడిపత్రిలో కార్యకర్తలు కాపాడారని, పార్టీలో కొందరి తోక కట్ చేయమని చెప్పానని, పార్టీ కోసం పనిచేయకపోతే ఎలా అని వ్యాఖ్యానించారు. మా అన్న పుట్టక ముందు నుంచే తమకు బస్సులు ఉన్నాయన్నారు ప్రభాకర్. జగన్ ఒక విధంగా తనకు మంచి చేశారని, కోవిడ్ రాకముందే తన బస్సుల్ని ఆపేశారని, లేదంటే కోట్లు పోయావని గుర్తు చేశారు. తాను వోల్వో బస్సులను కొనుగోలు చేస్తానని, రెండేళ్లకు ఒకసారి మార్చేసి కొత్త బస్సుల్ని పెడతానన్నారు. మళ్ళీ ట్రావెల్స్ వ్యాపారం చేస్తానని, ఇప్పటికీ సిబ్బందికి తాను జీతాలు ఇస్తున్నాను అన్నారు. రాష్ట్రం విడిపోయాక వైఎస్ఆర్ ఉంటే ఆయన వైపే ఉండేవాళ్ళమన్నారు జేసీ. వైఎస్ఆర్ దగ్గర ఆప్యాయత ఉందని, అప్పట్లో వైసీపీ కీలక నేత తమ దగ్గరకు వచ్చారని, పార్టీలో చేరమని అడిగారన్నారు. అన్న జేసీ దివాకర్ రెడ్డి మాత్రం టీడీపీలో చేరదామన్నారని, తనకు కూడా వైసీపీలో చేరడం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు.